ఎన్నో ఏళ్లుగా ప్రాంతం అభివృద్ధికి దూరంగా ఉంది. ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప అక్కడి ప్రజల స్థితిగతులు మారటం లేదు. సీఎం వైఎస్ జగన్ తీసుకొచ్చిన పథకాలతో ఇప్పుడు వారి జీవితాల్లో మార్పు వస్తోంది. కేంద్రం కూడా చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చింది. కృష్ణా జిల్లాలో మోడల్ కోఆపరేటివ్ విలేజెస్ పథకం తీర ప్రాంతంలోని మత్స్యకార కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. కృష్ణా జిల్లాకు చివరన ఉన్న ఆవినగడ్డ నియోజకవర్గంలో కోడూరు, నాగాయలంక మండలాలు తీర ప్రాంతానికి దగ్గరగా అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. చేపల వేటతో పాటు చిన్న చిన్న పనులే వీరి జీవనానికి ఆధారం. వీరికి ప్రభుత్వాల నుంచి అందే సహకారం కూడా అంతంత మాత్రమే. వచ్చిన కాసింత సాయం కూడా దీనికి సరిపోని పరిస్థితి ఉండేది. దాంతో వీరి జీవితాల్లో వెలుగులు కనిపించేవి కావు. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మత్స్యకార భరోసా పథకంతో మత్స్యకారులు పలు సబ్సిడీలు పొందుతున్నారు. ఇప్పుడు మత్స్యమిత్ర, డ్వాక్రా గ్రూపుల ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయంతో మత్స్యకార మహిళలు కూడా ఉపాధి పొందుతున్నారు. అప్పటికిప్పుడు మాకు చాలా లాభం కలిగిందండి. అప్పుడు మాకు అసలేం తెలిసేది కాదు. డబ్బులు ఇచ్చినా కూడా వాటిని ఏం చేసుకోవాలో తెలిసేది కాదు. మాకు 2 లక్షలు 3 లక్షలు అట్లు ఇచ్చిన తర్వాత ఏదో ఒక వ్యాపారం చేసుకుని నేను కొబ్బరి బళ్ళాలు బేరం చేస్తాను. మా సారమ్మ స్లాపులు వేస్తానికి మిల్లర్ కొనిపెట్టాము. మా అబ్బాయి డ్రైవింగ్ చేస్తారు. దాని ద్వారా మేము బలపరుచుకున్నాం. అనేకమైన పథకాలు ఇస్తున్నారు కదా సార్, ఈసారి వచ్చినాక ఇంకా చాలా బలపడ్డాం మేము. ఇంతకుముందు అట్లా ఉండేది కాదు. ఇప్పుడు ఉండేట్టుగా అప్పుడు ఉండట్లేదు. ఇప్పుడు బాగుంటుంది. ఈ నచ్చిన కాడ నుంచి బాగుంటుంది. జరుగుతున్నాయి అన్ని సక్రమంగా. మాకు తళం ఇచ్చాడు, ఇళ్ళ తళాలు ఇచ్చాడు, పింఛన్ ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. సక్క చూస్తున్నాడు. జగన్ బాబు వచ్చినాక బాగుంది. అన్ని సక్రంగా ఉండి అన్ని సోత్వం కానీ పింఛనీలు ఇస్తాం కానీ అన్ని బాగా చూస్తున్నాడు. మాకు బాగా ఉపయోగపడింది సార్. మాకు 2 లక్షలు తీసుకున్నాం మేము ఆ బ్యాంకులో. మాకు నాకైతే మా హస్బెండ్ లేరు. దానివల్ల నేను మా చిన్నమ్మాయికి మేము వివాహం చేశాను. తర్వాత 18 ఏళ్ళు పడ్డాయి నాకు. దానివల్ల కూడా కొంచెం వ్యాపారం చేసుకుంటాను. తీర ప్రాంత ప్రజల అభ్యున్నతికి జగన్ ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ఇప్పుడు కేంద్రం కూడా తోడ్పాటు అందిస్తోంది. మోడల్ కోఆపరేటివ్ విలేజీలుగా మత్స్యకార గ్రామాలను తీర్చిదిద్దేందుకు కేంద్రం సహకారపై సమృద్ధి పథకం అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా నాగాయలంక మండలంలోని పలు గ్రామాల్లో లబ్ధిదారులను ఎంపిక చేసింది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, అవనగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రత్యేక చొరవతో నాబార్డు చైర్మన్ కేవీ షాజీ చేతుల మీదుగా వీరికి రుణసాయం అందజేశారు. నాగాయలంకలోని 256 మత్స్య మిత్ర గ్రూపులకు 5 కోట్ల 12 లక్షలు, 52 స్వయం సహాయక సంఘాలకు 6 కోట్ల 61 లక్షలు, ఫిష్ ఆంధ్ర పథకం కింద 98 మంది లబ్ధిదారులకు 1,85,97,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. మత్స్యకారుల అభివృద్ధికి జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నాబార్డ్ చైర్మన్ కేవీ షాజీ అభినందించారు. ₹10,000 crore in business. Nagayalanka PAX is now becoming a multi-service society. One building also is getting constructed. That is the priority of the both the central government and the state government. And NABARD will be happy to associate. And also the R&D of projects coming over here. I am thankful to the state government and also the MP of the area. తీర ప్రాంత ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పాటు అందజేస్తున్న రుణాలు మత్స్యకారులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మరొకవైపు మత్స్యకార యువత కోసం తీసుకొచ్చిన ఫిష్ ఆంధ్ర అవుట్లెట్స్ కూడా వారికి జీవనోపాధి కల్పిస్తున్నాయి. అవినగడ్డ నియోజకవర్గం పరిధిలో 28 ఫిష్ ఆంధ్ర అవుట్లెట్స్ మంజూరు కాగా నాగాయలంక మండలం పరిధిలోని 13 అవుట్లెట్స్ను ఏర్పాటు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలపై మత్స్యకార కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.